మనకి ఈ తేళ్ళ నియోజకవర్గ సంబంధించి ప్రైస్ని కూడా మన ఎంపీపీ ఇన్షన్ల ఎంపీపీ మొదలు చిరంజీవి గారు ఇచ్చారు. అదా పవరు ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మరి క్రికెట్ సంబంధించి బాయ్స్ విన్నర్స్ హెచ్ఆర్ల టీము ఆ టీము గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఎంపీపీ గారి చేత తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. చాలా శుభదినం. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన అన్ని మండలాల్లో జరిగిన ఆటల పోటీలను ఫైనల్స్కి తీసుకువచ్చి నియోజకవర్గ స్థాయి క్రీడల్ని మన గ్రామం అల్లి నగరంలో ప్రారంభించే విధంగా చేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు మురళీధర్ బాబా గారికి అలాగే నాతో పాటు ఇచ్చేసిన ఏఎన్సీ చైర్మన్ రూపమ్మ గారికి మన ఎంపీపీ గారు చిరంజీవి గారికి లావేరు ఎంపీపీ గారు బాలకృష్ణ గారికి సిగడం ఎంపీపీ గారు రమణ గారికి సిగడం జడ్పీటీసీ కాయ రమణ గారికి అలాగే వ్యవస్థల జడ్పీటీసీ సీతారాం గారికి అలాగే వీర రామారావు గారికి అలాగే అరుణామెక్కువ సర్పంచ్ శ్రీని గారికి భీమతీశ్వర సర్పంచ్ శ్రీరాములు గారికి ముత్తాడ సర్పంచ్ శంకర్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మన లుక్లాక్ శ్రీని గారికి పైడి శ్రీనివాసరావు గారికి ఇంకా అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన స్పోర్ట్స్ ఆడటానికి ఇచ్చేసిన క్రీడ ఇక్కడికి ఇచ్చేసిన యువతి యువకులకు అలాగే పీటీలకు ఉపాధ్యాయులకు పత్రికా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి సంబంధించినవి. మొదటిసారిగా అమరావతిలో వెంకటాయపాలెం తుళ్ళూరు దగ్గర 12.5 కోటి అంటే ఎకరా అక్కడ సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 23,10,000 ఉంటే వాళ్ళు ఈరోజు టీటీడీ వాళ్ళు సిఆర్డీఏకి 50,00,000 రూపాయలు ఎకరాకు చెల్లించారండి. 25 ఎకరాలకు గాను 12.5 కోటి చెక్ ఇచ్చేశారండి. నిజంగా బాధేస్తుందండి, కడుపు మండిపోతాందండి. ఒక భక్తుడిగా నాకు నిజంగా ఎవరికి చెప్పుకోవాలా ఏం చేయాలో తెలియకుండా ఈరోజు హైకోర్టు ఆశ్రయిస్తున్నాను. పదే పదే హైకోర్టుకు వెళ్తున్నాను. ఎన్ని కేసులు వేస్తే వీళ్ళకి కనువిప్పు కలుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. ఈరోజు అందరినీ కాపాడుతున్నావు తండ్రి, నీ డబ్బుని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. నా వంతు ప్రయత్నంగా నేను ఒక భక్తుడిగా ఈరోజు పద్మావతి అమ్మ వెంకటేశ్వర స్వామి దయతో తిరుపతిలో పుట్టాం కాబట్టి నీ నిధులు దుర్వినియోగం కాకూడదనే బాధతో అనేక పర్యాయాలు కోర్టుకు పోతున్నా. వేడుకుంటున్నా అందరిని, దయచేసి వెంకటేశ్వర స్వామి డబ్బు జోలికి రావద్దండి, శ్రీవారి నిధుల్ని కాపాడండి అని చెప్పి. కానీ టీటీడీలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు
కోర్టులను కూడా మధ్యపెట్టి వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ కేసులను కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఒక భక్తుడిగా ఆవేదనతో చెప్తున్నానండి, మీరు ఈ రోజు అధికార బలం అంగబలంతో ఈ రోజు మీరు తప్పించుకోవచ్చేమో కానీ కోర్టుల నుంచి వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం తప్పించుకోలేరు ఎవరు కూడా. వెంకటేశ్వర స్వామి సొమ్ము అనేది పరమ పవిత్రమైనటువంటిది, నిప్పుతో సమానం అండి. నిజంగా నా ఆవేదన వెంకటేశ్వర స్వామికి, ఆ పద్మావతి తల్లికి అనేక పర్యాలు మొరపెట్టుకుని కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నా, కానీ ఆ భగవంతుడే వీళ్ళకి కనువిప్పు కలిగించాలి. వెంకటేశ్వర స్వామి అందరినీ కాపాడుతున్నాడు, తనని తాను కాపాడుకుంటున్నాడు, కానీ భక్తులు శ్రీవారికి సమర్పించే నిధులను వేల కోట్లండి. ఆర్థిక సంక్షోభంలో టీటీడీ కూరుకుపోతానండి, ఉద్యోగస్తులు మాట్లాడడం లేదు. భక్తులు, కోట్లాది మంది భక్తులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారు. నేను చెప్తున్న రాజకీయాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి మన అందరినీ కాపాడుతున్నాడు, కానీ ఆయన సొమ్ము ఈ విధంగా దారిదోపిడి దొంగల్లాగా దోచుకెళ్లిపోతా అంటే ఐఏఎస్ అధికారులు ఇష్టానుసారంగా ఖర్చు పెడతా అంటే ఒక్కరంటే ఒకరు మాట్లాడకపోవడం నిజంగా బాధేస్తాంది. నేను మాత్రం నా కంఠంలో ఊపిరినంత వరకు హైకోర్టును ఆశ్రయిస్తూనే ఉంటా, ఈ కేసులు వేస్తూనే ఉంటా, శ్రీవారికి భక్తుడిగా సేవకుడిగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉంటా. కానీ దేవుడు వెంకటేశ్వర స్వామి ఊరికే వదలడు, కనువిప్పు కలిగే విధంగా ఐఏఎస్ అధికారులని శిక్షిస్తాడు. ఈ రోజు ఇంత దుర్మార్గంగా ఎందుకు ఖర్చు పెడుతున్నారయ్యా, ఎక్కడ పెడుతున్నారయ్యా, వేల కోట్లయ్యా, మన డబ్బు 100 రూపాయలు పడిపోతే ఎత్తుక్కుంటాం, అట్లాంటిది వేల కోట్లు వెంకటేశ్వర స్వామిది. ఆడిట్ లేదు, అడిగేవాడు లేదు, ఎక్కడ పెడుతున్నారో వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తున్నారండి. ఆర్థిక సంక్షోభంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూరుకుపోతాంది. దయచేసి మఠాధిపతులు, పీఠాధిపతులు, మీరు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు, ప్రశ్నించండి. దయచేసి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భవిష్యత్ తరాల వారికి, అదేవిధంగా టీటీడీ ఉద్యోగస్తులు అందరూ కూడా గొంతు విప్పకపోతే పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో టీటీడీ కూరుకుపోతుంది. నా ఆవేదనను ఆ భగవంతుడు నా మొర ఆలకించి ఐఏఎస్ అధికారులకు కనువిప్పు కలిగిస్తాడని చెప్పని నేను మొరపెట్టుకుంటున్నాను.